నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్ పరంగా దూసుకువెళ్తుంది, కానీ రెస్పాన్స్ మాత్రం మిశ్రమంగా ఉంది. దాని గురించి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అదే సార్, ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయింది కదా, అది కలెక్షన్ పరంగా మాత్రం దూసుకువెళ్తుంది, కానీ రెస్పాన్స్ చూస్తే మాత్రం మిశ్రమంగానే ఉంది కదా సార్, దాని గురించి ఏంటి సార్? అసలు కలెక్షన్లు నిన్న ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ డిఫరెంట్ ట్రేడ్ పండితులు చెప్తున్నది ఏంటంటే ఇది దాదాపు ఇండియాలో 7000 థియేటర్లలో రిలీజ్ అయింది. ఒక నైజాంలోనే 1000 స్క్రీన్లు అని చెప్తున్నారు, థియేటర్లు కాదు స్క్రీన్లు, 1000 స్క్రీన్లలో రిలీజ్ అయిందని. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కానీ ఇక్కడ నైజాము తెలుగు ఇక్కడ కొన్న పీపుల్స్ మీడియా వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి నిన్న సక్సెస్ మీట్ పెట్టారు. సో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే చాలా బాగుంది, ట్రెమెండస్ రెస్పాన్స్. ఇక్కడ నైజాంలోనే 1000 స్క్రీన్లలో సినిమా రిలీజ్ చేసాము. అర్లీ మార్నింగ్ షోసే విపరీతంగా పడ్డాయి, అన్ని షోలు కూడా ఫుల్ అయినాయి, ఎక్కడ అసలు టికెట్లు ఫుల్ కానీ సీట్లు లేవు. కాబట్టి మాకు చాలా బాగుంది రెస్పాన్స్ అనేది వాళ్ళు చెప్పారు. సో ఈరోజు నేను కనుక్కుంటే కూడా ఈరోజు కూడా ఫుల్ అయినాయి థియేటర్లు అని. అట్లాగే హిందీలో కూడా బాగుంది కలెక్షన్లు. హిందీలో కూడా రమేష్ అనే ఒక ట్రేడ్ అనాలిస్ట్ కూడా ఇది దాన్ని అనలైజ్ చేసి చెప్పాడు. దాదాపు ఇప్పటి వరకు ఏంటంటే త్రూఅవుట్ ద వరల్డ్ అంటే వరల్డ్ వైడ్గా మాత్రం 3000 థియేటర్లలో రిలీజ్ అయింది, అంటే టోటల్గా వరల్డ్ వైడ్ 10000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. సో కలెక్షన్ల పరంగా చూసుకున్నప్పుడు మొత్తం టోటల్ కలెక్షన్లు గ్రాస్ 95 crores పైన అయినట్టుగా చెబుతున్నారు, అంటే దాదాపు 100 crores అనుకోవచ్చు. అంటే ఫస్ట్ డే 100 crores వరల్డ్ వైడ్గా గ్రాస్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 40 నుంచి 45 crores షేర్ అంటున్నారు. ఏదేమైనా లెక్కలైతే ఇంకా పర్ఫెక్ట్గా రావాల్సింది, ఇది కొంత రఫ్ అంచనా అన్నమాట, రఫ్గా చెబుతున్నది ఇది బేసిక్గా లెక్కలు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే 60 crores వరకు గ్రాస్ వచ్చిందని చెప్తున్నారు. మామూలుగా 160 crores కొన్నారు తెలుగు రాష్ట్రాలకి, అందులో దాదాపు 140 crores వరకు వ్యాపారం అయిపోయిందని చెప్తున్నారు. సో ఒక్కరోజే 60 crores వచ్చిందంటే అది ఇంకా 2-3 రోజుల్లో రికవరీ అయిపోతుంది అనేది కూడా చెప్తాం. ఈ వీక్ పట్టచ్చు, అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసేసి ఉంటారు. రెండోది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలు, కాబట్టి పిల్లల కోసం సినిమాలకు వెళ్తారు. అలాగా రెండోది అసలు ఇది డిఫరెంట్గా ఉందంట, రామాయణం లాగా లేదంట, ఎలా ఉందో చూద్దామని కూడా అనుకోవచ్చు. సో అలాగ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే నెగిటివ్ ట్రోల్స్ కానీ నెగిటివ్ రివ్యూస్ కానీ ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి 3 out of 5 ఇచ్చిన రివ్యూలు చాలా తక్కువ, 2.5, 2.75 ఈ రేంజ్లోనే ఇచ్చుకుంటూ వెళ్ళారు. నిజానికి ఏమాత్రం బాగున్నా 3, 3.5, 4 వరకు కూడా వెళ్ళేది రివ్యూ. అట్లాగే ఆడియన్స్ రెస్పాన్స్లు నిన్న మార్నింగ్ నుంచే చూసాం, మన ఛానల్లో వాళ్ళు కూడా కవర్ చేశారు. రెస్పాన్స్ కూడా మిక్స్డ్గా ఉంది, కొంతమంది బాగుందన్నారు, ఎక్కువ మంది అయితే బాగాలేదనే చెప్పారు. కెమెరా ముందు ఎక్కువ మంది చెప్పలేకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ అభిప్రాయాలు ఓపెన్గా పెడతారు కదా, అది నెగిటివ్గానే పెట్టారు. రామాయణం తీయడం ఇలా కాదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళు సౌత్ ఇండియా నుంచే రామాయణం తీయడం నేర్చుకోవాలి, మన బాపు సంపూర్ణ రామాయణం ఎలా తీశాడో నేర్చుకోండి, అట్లాగే రాజమౌళిని చూసి నేర్చుకోండి అనేది పెడుతున్నారు. ఈవెన్ కరణ్ జోహార్ను కూడా ఒక ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, మీకు హిందీలో ఎందుకు మంచి సినిమాలు రావట్లేదు, మీకు బ్రహ్మాండమైన బడ్జెట్ ఉంది, మార్కెట్ ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి కదా, మీకు ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ రాజమౌళి అన్నాడు ఆయన, మాకు రాజమౌళి లేడు అని చెప్పాడు. అంత ఓపెన్గానే ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే రాజమౌళి ఎందుకంటే రాజమౌళి ఏదో గొప్ప డైరెక్టర్ అని కాదు, బేసిక్ థింగ్స్ ఫాలో అవుతారు ఆయన. బేసిక్ ఏంటంటే ఒక కథ ఉండాలి, ఆ కథలో ఎమోషన్స్ ఉండాలి, ఆ ఎమోషనల్ డ్రామా అనేది ఆయన వర్క్ చేస్తారు. ఎమోషనల్ డ్రామా పెట్టుకొని గ్రాఫిక్స్ ఎంతైనా చేయొచ్చు, కానీ గ్రాఫిక్స్ పెట్టుకొని ఎమోషనల్ డ్రామాని వదిలేయకూడదు. అది వదిలేశాడు ఓం రావత్, ఆయన గ్రాఫిక్స్ మీదనే మొత్తం ఫోకస్ పెట్టాడు. దాదాపు 100 crores పైన గ్రాఫిక్స్ ఖర్చు పెట్టారని చెప్తున్నారు, కానీ గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా లేవు. ఒక బాహుబలి చూస్తే మనకి ఆ యుద్ధ సీన్లు కావచ్చు, నీళ్ళల్లో ఆమె బిడ్డను తీసుకొని వస్తున్న సీన్లు కావచ్చు, తల ఎగిరి పడి ఇది సీన్ కావచ్చు, అతను ఫైట్ చేసే ఆ యుద్ధతో ఫైట్ కావచ్చు, ఇట్లా చాలా సీన్లు ఏనుగెక్కేది కావచ్చు, ఇలా ఇంకా బాణాలు వేసి సెకండ్ హాఫ్ సెకండ్ దీంట్లో బాహుబలి 2లో
గ్రాఫిక్స్ కూడా ఎప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద మనం అంత బెస్ట్ గ్రాఫిక్స్ చూడలేదు. దాంట్లో లోపాలు లేవని కాదు, ఉన్నాయి, బట్ ఇప్పటివరకు ఉన్న దాంట్లో బెస్ట్ అని చెప్పచ్చు. అంత అవుట్పుట్ ఇచ్చాడు రాజమౌళి, దానికి ఆయన టైం తీసుకున్నాడు, చాలాసార్లు వర్క్ చేశాడు. ఎందుకంటే గ్రాఫిక్స్కి టైం ఎక్కువ అవుతుంది. విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే సిజిఐ ప్రధానం, అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ అంటాం సిజిఐ అంటే. సో కంప్యూటర్ ఇమేజరీ లైవ్ యాక్షన్కి మిక్స్ చేస్తే దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ అంటారు ఓవరాల్గా. సో అటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పటివరకు మనకి బాహుబలిలో బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రామాయణం లాంటివి తీస్తున్నప్పుడు రెండు రకాలుగా తీయచ్చు. ఒకటి రియలిస్టిక్గా ఓన్లీ కెమెరా ట్రిక్స్, చిన్న చిన్న గ్రాఫిక్స్ చేసేసి హ్యూమన్ డ్రామాని వర్కౌట్ చేయడం, లేదా హ్యూమన్ డ్రామాని వర్కౌట్ చేస్తూ గ్రాండ్గా విజువల్ ట్రీట్ క్రియేట్ చేయడం, ఒక గ్రేట్ ఇమాజినేషన్ని ఇమాజినరీని క్రియేట్ చేయడం. ఈ రెండిట్లో ఫెయిల్ అయ్యాడు ఈయన. ఇట్లా హ్యూమన్ డ్రామా చేయలేకపోయాడు, ఇట్లా వరే వండర్ఫుల్గా ఉన్నాయి గ్రాఫిక్స్, భలే కొత్త ప్రపంచాన్ని తను క్రియేట్ చేశాడే అన్న ఫీలింగు లేదు. ఇప్పుడు శ్రీలంక యుద్ధం అంతా అక్కడ జరుగుతుంది, యుద్ధం అనేది లెంగ్త్ సీను, దాన్ని అసలు చాలా నీచంగా చేశాడు, అస్సలు బాగాలేదు. ఆ మొత్తం డార్క్లో పెట్టేసి చేశాడు. తర్వాత దాని ఏమంటారు, పాత్రోచిత భాష అనేది వెరీ ఇంపార్టెంట్. పాత్ర ఒక పాత్రకి సరిపోయే లాంగ్వేజ్, లాంగ్వేజ్ రివీల్స్ యువర్ క్యారెక్టర్, యువర్ పర్సనాలిటీ అంటారు. సో ఎందుకంటే వీ ఎక్స్ప్రెస్ అవర్ జెల్స్ ఇన్ యాక్షన్స్ అండ్ లాంగ్వేజ్, భాష ద్వారా మన నడవడిక ద్వారా మన ప్రవర్తన ఇతరులకు తెలియజేస్తాం. అటువంటి చూసినప్పుడు ఒక డైలాగ్ బాగా ట్రోల్ అవుతుంది, అదేంటంటే హనుమంతుడు ఇంద్రజిత్తుకి చెప్తాడు తోకకి నిప్పు పెట్టినప్పుడు, ఈ గుడ్డ మీ బాబుదే, ఈ తైలము మీ బాబుదే, కాలేది కూడా మీ బాబుదే అంటాడు. దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాడు. హనుమంతుడు ఈ డైలాగ్ థియేటర్లో కూర్చొని చూశాడంటే, హనుమంతుడికి ఒక సీట్ వేశారు కదా, చూస్తే మాత్రం ఆయన వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు ఈ డైలాగ్ విని, నేను ఇలాంటి భాష మాట్లాడతానా అని. కరెక్ట్గా తెలుగు వాళ్ళు క్రిటిసిజం చేయలే, హిందీ వాళ్ళు కూడా సేమ్ ఇదే డైలాగ్ని హిందీ రివ్యూల్లో కూడా నేను చూసా, వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు ఇదేం డైలాగ్ ఇది అని. తెలుగులో అయితే ఇది బాలకృష్ణ చెప్పినట్టు ఉంది ఈ డైలాగు, హనుమంతుడు చెప్పినట్టు లేదు అని. హనుమంతుడు ఇదే మీనింగ్ని వేరే రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే ఆ ఫీల్ రావాలండి. ఇప్పుడు మనం ఒక హిస్టారిక్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఆ హిస్టారిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న ఫీల్ రావాలి. మొన్న మనం పొన్నియన్ సెల్వం చూసాము మణిరత్నది, ఏ క్యారెక్టర్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద ఇది బాక్స్ కనబడలే, అన్నీ కూడా ఆ క్యారెక్టర్లు వండర్ఫుల్గా డిజైన్ చేశారు, మండత్నం బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, దానికి తగిన భాష వాడారు. సో ఏ క్యారెక్టర్ ఏ భాష మాట్లాడేది వెరీ ఇంపార్టెంట్. హనుమంతుడు రామభక్తుడు, ఒక పరమ ఇది, అలాంటి అతను కొన్ని చెరుపుచేష్టలు చేయొచ్చు, కానీ ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కానీ భాష కానీ దాంట్లో ఒక ఇది ఉండాలి. సో ఇటువంటివి చాలా చోట్ల వాడారు దీంట్లో. అంటే ఏది కూడా రామాయణానికి సంబంధించిన అథెంటిక్ ఫీల్ లేదు. నిజానికి రామాయణం ఒకటే లేదు, వాల్మీకి రాసిందే రామాయణం కాదు, వాల్మీకి రాసింది మూల రామాయణం కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని 300 రకాల రామాయణాలు ఉన్నాయి. మనకి రామచరిత మానస్ వెరీ ఫేమస్, కంబరామాయణం తమిళ వాళ్ళకి వెరీ ఫేమస్, మనకి ఇక్కడ రంగనాథ రామాయణం ఫేమస్, అలాగే రకరకాల రామాయణాలు ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని చేంజెస్ చేశారు, కానీ ఒరిజినల్ యొక్క ఔచిత్యం కానీ దాని ఎసెన్స్ కానీ చెడిపోయలేదు ఎవరు, ఇతను కంప్లీట్గా చెడిపేశాడు. అట్లాంటప్పుడు రామాయణం అని చెప్పకూడదు, కానీ రామాయణం అని చెప్పి దాన్నంతా హిందువుల్లో రాముడు అనుకున్న ఫీలింగ్ని క్యాష్ చేసుకుందామని అవన్నీ చెప్పారు, కానీ అది రామాయణంగా లేదు అది బేసిక్గా. అందుకని ఇంకా అదిగంతా కాను ఉంటే ఇది ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేసి ఉండేది. అయినప్పటికీ ఇది ఫైనాన్షియల్గా చూసినప్పుడు, రెవెన్యూ పరంగా చూసినప్పుడు హిట్గానే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే అది హిట్ సినిమా. ఆ సినిమా నచ్చిందా లేదా అనేది సెకండరీ ఆస్పెక్ట్. సో ఆ రకంగా ఇది ప్రొడ్యూసర్ డబ్బులు అయితే వెనక్కి వస్తాయి గ్యారంటీ. ఆదిపురుష్ సినిమా గురించి, దాని కలెక్షన్స్ గురించి చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.